ఎస్ సందీప్ గారి గురించి సందీప్ గారు అయితే కరెక్ట్గా చెప్తారు లవ్ స్టోరీ గురించి కదా. లేదండి ఒక క్వశ్చన్ కావాలని సింగిల్ అబ్బాయిని టార్గెట్ చేస్తున్నారండి అందరూ అనుకున్న వాళ్ళు కొంచెం ఫోకస్ చేయండి. క్వశ్చన్ అందుకే ఒకటి అలా చెప్పమని అడుగుతున్నా అంతే. ఓకే మామూలుగా ఇష్క్ అంటే లవ్ స్టోరీ అనుకుంటాం కదా మనం, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ ఇట్స్ థ్రిల్లర్ అంటున్నారు. మీకు ఎప్పుడైనా నా లైఫ్ కూడా అలాంటిదే, ఇట్స్ ఇష్క్ నాట్ లవ్ స్టోరీ. నేను క్వశ్చన్ అడగకముందే మీరు ఆన్సర్ చెప్పేస్తారు. మీకు యాక్చువల్లీ కావాల్సిన ఇన్స్టెంట్గా మీకు ఎలాగో ఇంట్రెస్టింగ్ కావాలంటే ఆ అమ్మాయి నేను ఇమిటేట్ చేస్తాను. వీఆర్ షూటింగ్ ఫర్ ఫిల్మ్ టుగెదర్. ఓకే ప్రియా నేను ఆ అమ్మాయిని ఇమిటేట్ చేయాలంటే తేజ నేను ఏదో ప్రశ్న అడుగు అంటే హ్యావ్ యూ హ్యాడ్ ఫుడ్ అంతా కులాసానా ఎని సరే. ఓకే ఇది ఎవరికి కనిపించదు కాబట్టి కొంచెం చూడండి. ఐఎమ్ ప్రియాప్రకాష్ వారియర్. ఓకే ఇప్పుడు నేను ప్రియాప్రకాష్ వారియర్ మీ హలో ఎవ్రీబడి లవ్ యూ ఆల్. వామ్మో మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటగా ఉంది అబ్బా, అందరూ మాస్క్ వేసుకుని ఉన్నారు. ఏమడగాలి ఇప్పుడు? ఓకే ర్యాండమ్గా తిన్నావా అంతా ఓకేనా? ఓకే నేను ప్రియా సెట్లో ఏమన్నా ప్రశ్న అడగండి. తినేసావా? April 23 సినిమా వస్తాను చూస్తున్నావా? ఈ సినిమాలో హీరో తేజ ఎలా చేశాడు? పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ దీన్ని మించి ఏ ముక్క బయటికి రాదు. కరెక్ట్. మనందరూ ఎందుకు ఆ అమ్మాయి వింకికి ఫేమస్ అయిందంటే ఆ అమ్మాయి ఎక్కువ మాట్లాడదు కాబట్టి కన్నుకొట్టి కవర్ చేస్తుంది. రోహిత్ గారు మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్ లా అనిపించిందా, థ్రిల్లింగ్ గా అనిపించిందా అని అడగట్లా, థ్రిల్లర్ లా అనిపించిందా? నాకంత థ్రిల్లింగ్ ఏమనిపించలేదు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అక్కడ నాకేం సంబంధం లేదు, ముందే చెప్తాను. ఈ క్వశ్చన్ నాకు ముందే ఇవ్వలేదు. ముందు ఇవ్వలేదు, మాకు కూడా ఇవ్వలేదు సార్. ఇక్కడికి వచ్చాక వాట్సాప్ చేశారు ఆయన. అంత థ్రిల్లింగ్ అని ఉంటే ఆటోమేటిక్గా న్యూస్ పేపర్లో ఎప్పుడు వచ్చింది, సో అంత థ్రిల్లింగ్ ఏం లేదు. కరెక్టే, లేకపోయినా వస్తున్నాయి ఇవాళ రేపు యూట్యూబ్లో న్యూస్ పేపర్లో. రైట్ ఓకే థ్యాంక్ యూ. విష్ణు గారు మీరేమన్నా అడగాలి? కాంట్రవర్షియల్ ఆన్సర్ రోహిత్ దగ్గర నుంచి రాదు తెలుసుగా. మీరు ఏం అడిగినా చాలా సేన్గా డిప్లొమాటిక్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే రోహిత్లా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటే నాలా తేజ ఎలా ఉండకూడదు, ఎలా ఉండకూడదు అంటే నాలా తేజ ఎలా ఉండకూడదు. ఎస్ శ్రీ విష్ణు గారు ప్లీజ్, ఎప్పుడైనా మీకు లవ్ థ్రిల్లర్లా అనిపించిందా? శానిటైజ్ చేశాం సార్. అంటే ఏంటండి లవ్ ఎప్పుడైనా మీకు థ్రిల్లర్ లా అనిపించిందా? ఎవరికైనా సరే లవ్ లో కొద్ది రోజులు ఉన్నాక థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. కరెక్ట్, ఫస్ట్ థ్రిల్లింగ్ గా ఉంటుంది తర్వాత అది థ్రిల్లర్ గా మారుతుంది. జెన్యూన్ ఆన్సర్ సార్, సూపర్. వేణు శ్రీరామ్ గారు సరదాగా ఊరికే జస్ట్ షేర్ యువర్ వ్యూస్ అంతే. మీకు ఎప్పుడైనా లవ్ థ్రిల్లర్ లా అనిపించిందా పర్సనల్ లైఫ్ లో? లవ్ చేసినప్పుడు ఇష్క్ లాగానే ఉందండి, పెళ్ళి అయిన తర్వాత నాట్ ఏ లవ్ స్టోరీ అయిందా? థ్యాంక్ యూ సార్. జాంబీలతోనే ప్రేమించేశారు ఈయన, మరి ఇప్పుడు ఈయన ప్రేమ గురించి ఏం చెప్తారో విందాం. ప్రశాంత్ గారు వాళ్ళకన్నా బెటర్ ఆన్సర్ అయితే నా దగ్గర కూడా లేదే అండి. సేమ్ ఆన్సర్ సే, ఇక్కడ కాపీ పేస్ట్ లేవు సార్. సో ప్లీజ్ ఒక ఆన్సర్ మీ ఆన్సర్ మీరు చెప్పాలి. సేమ్ ఆన్సర్ అండి. అంటే లైక్ సార్ మీరు జాంబీలతో తప్ప మనుషులతో మాట్లాడట్లేదా సార్? లేదండి, ఈ మధ్యనే మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఒక ఆన్సర్ చెప్తే నేను వెళ్ళిపోతా స్టేజ్ పైకి సార్. క్వశ్చన్, ఆయన మళ్ళీ వెళ్ళాక మెసేజ్ చేస్తారు ఏంటండి అడగలేదు అని. నాకు ఈ సినిమా క్లైమాక్స్ చూసినప్పుడు అనిపించింది అండి లవ్ ఇస్ ఎ థ్రిల్లర్. యా ఓకే ఫైన్. సో ఆల్రెడీ మూవీ చూసేశారు.